మిత్రులు, పార్టీ పార్టీ శ్రేయోభిలాష్, అందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా యాదగిరిగుట్టలో ఉన్న భక్తులందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ నూతన నిర్మాణం త్వరగా జరుగుతలేదనేటువంటి ఆందోళన ఇటు భక్తులకు, ఇటు కార్మికులకు, వ్యాపారస్తులకు అందరికీ. ఈ యాదగిరిగుట్ట అత్యంత ఆధునీకరణగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన విషయం, నిర్ణయించే విషయం మనందరికీ. దాన్ని మనమందరం స్వాగతించిన సంతోషించిన. కానీ ఈ పనులన్నీ చాలా వేగవంతం కానటువంటి తీరుకు భక్తులందరికీ ఆందోళన. అందుకని భక్తులందరి తరఫున, ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సకాలంలో కట్టడాలన్నీ పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలని, అదేవిధంగా రోడ్లు, ఇతర సౌకర్యాలన్నీ ఏదైతే భక్తులందరికీ తెలియజేసినారో అవి సత్వరం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ నాకు ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఇచ్చినారు. ఈ విజ్ఞప్తి పత్రాన్ని నేను పరిశీలించడంతో పాటు సంబంధించినటువంటి శాఖల వారితో మాట్లాడి ఏమి ఈ విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత తగిన విధంగా స్పందిస్తాను. అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం తర్వాత నుండి ఆలయ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మిషన్ కాకతీయలో తీసినటువంటి ఈ చెరువుల కూడిక, అందులో ఆ చెరువులలో కొన్ని చేప పిల్లలు నేసినటువంటి సంగతి, ఆ చేప పిల్లలు ద్వారా వచ్చేటువంటి ఆదాయం గురించి పదే పదే ప్రభుత్వం చెబుతున్నటువంటి విషయం, చేత కొన్ని చెరువులను పరిశీలించి వాటి యొక్క పెరుగుదల ఏ విధంగా ఉన్నది, మత్స్య కార్మికులందరితో కలిసి మాట్లాడాలను. కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో ఏదో దుర్గమ్మ జాతర పండుగ ఉండటం వలన ఆ కార్యక్రమం వాయిదా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి వస్తాను. ఇదే కార్యక్రమాన్ని ఒకటి రెండు అన్న చూడటానికి బీబీనగర్ ప్రాంతంలో ఒకటి రెండు చెరువుల్ని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమం అక్కడ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచన ఇవ్వడానికి కానీ, ప్రభుత్వం చెప్పేదాంట్లో సత్యం ఉన్నదా అని కానీ ప్రజలకు విశదీకరించడానికి వీలుగా నేను అధ్యయనం చేశాను.